खम्मम जिल्ला सत्तुपल्ली नियोजकवर्गंलोनी ग्रीनफील्ड हाईवे भू निर्वासित बाधितुलु सत्तुपल्ली एम्मेल्ये संड्रा वेंकटवीरय्यनु मर्यादापूर्वकंगा कलिसारु। गत संवत्सरं ग्रीनफील्ड हाईवे भू बाधितुलकु जॉइंट कलेक्टर आध्वर्यंलो ప్రభుత్వం ఎకరాకు సుమారు 24.6 లక్షలు ప్రకటించడం జరిగిందని, కానీ గ్రీన్ఫీల్డ్ హైవే ప్రస్తుతం దాని మార్కెట్ విలువ సుమారు 10 లక్షలు మాత్రమే చెప్పడంతో రైతులు తీవ్ర మనస్తాపం చెంది ఈ విషయాన్ని ఎమ్మెల్యే దృష్టికి తీసుకొచ్చారు। మూడు పండలు పండే బంగారం లాంటి భూమి మన సత్తుపల్లి ఏరియా ఎక్కువ కూడా పోతుంది కూడా మనదే। అందుకనే కలెక్టర్ గారు అర్ణన్ గారి దగ్గర మనం విశ్వ ప్రయత్నం చేశాం, అన్ని విధాల ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్ళాం। మీరు కూడా ఎక్కడ సభ జరిగినా మన నిర్వాసిత తరపున ఖమ్మం జిల్లా వ్యాప్తంగా మీ రైతు ప్రతినిధులు మీ యొక్క వాయిస్ వినిపించారు। ఖమ్మం కలెక్టరేట్ కి 1 రూపాయలు ఇచ్చి తీసుకున్నప్పుడు అదే రైతులకు సంబంధించి ఎందుకు తీసుకోట్లేదని మనం బలమైన వాదన వేయించాం। ఈ రోజు గ్రీన్ ఫీల్డ్ నేషనల్ హైవే అధారిటీ అధికారులు వాళ్ళ భూముల గురించి తెలుస్తది బాగా। ఇలా మనం భూమిపై డబ్బులు ఇస్తే మన అప్పుల పాలైతే డబ్బులు ఎక్కువ రోజు నిల్వ ఉండదు ఎవరి దగ్గర కూడా। కాబట్టి ఆల్రెడీ మన ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్ళాం। చీఫ్ సెక్రటరీ సోమేష్ కుమార్ గారితో మాట్లాడినందుకు కుమార్ గారి దగ్గర కూడా మన వారు కొంతమంది వచ్చారు, నా రాంబాబు గారు ఇంకా మిగతా వాళ్ళు వచ్చారు। కానీ మా చిత్తశుద్ధితో ఎందుకంటే ఈరోజు దేశ సైనికులు దేశ భక్తులు ఎంత గొప్పవాళ్ళో నిర్వాసితులు కూడా అంత గొప్పవాళ్ళు, అందుకని వాళ్ళ ఎడల ప్రభుత్వం కానీ అధికారులు కానీ మానవత దృక్పథంతో ఉండాలి। వాళ్ళు జులు చెలాయించినా లేకపోతే ఏదో రుబా ప్రదర్శించినా ఊరుకునే లేదు। ఏదైతే ఇప్పటికీ ఖమ్మం జిల్లా కలెక్టర్ గారు మన గ్రీన్ఫీల్డ్ హైవే అధారిటీ అధికారులకు ఒక రేటు నిర్ణయించి అవార్డు పాస్ చేయడం జరిగింది। ఆ అవార్డుని వ్యతిరేకిస్తూ వాళ్ళ అప్పీల్కి వెళ్ళారు ఖమ్మం కలెక్టర్ గారి కోర్టులో, కలెక్టర్ గారు దాన్ని రద్దు చేశారు। ఆర్ఎండ్బి ముఖ్య కార్యదర్శి శ్రీనివాసరాజు గారు ఉన్నారు, వారితో కూడా మాట్లాడతాం, ఆల్రెడీ చీఫ్ సెక్రటరీ గారితో మాట్లాడాం, ముఖ్యమంత్రి గారి కూడా దృష్టికి తీసుకెళ్తాం। ఒకసారి అవార్డు పాస్ అయిన తర్వాత ఈరోజు గతంలో 3 లక్షలు మన సత్తుపల్లి దగ్గర 2-3 లక్షలే ఉన్నది, కానీ ఈరోజు మేము ఎప్పటికప్పుడు ఈ భూకి సంబంధించిన రిజిస్ట్రేషన్ వాల్యూస్ని మారుస్తున్నారు। దురదృష్టం మన దగ్గర ఆ సిస్టమ్ లేకపోవటం, మనం 30-40 లక్షలకి అమ్మినా కూడా 2-3 లక్షలకే మనం రిజిస్ట్రేషన్ చేయించుకున్నాం, అది కొంత మనకి నష్టం జరిగింది, ఇబ్బంది వచ్చింది, అయినా కూడా ఈ రేటుతో మనం సంతృప్తి లేము। కానీ ఆచరణలో ఆ రోడ్డు ఆగదని తెలిసి మీ అందరినీ కన్విన్ చేశాం, మీరు కూడా ఒప్పుకున్న తర్వాత వాళ్ళు ఏకపక్షంగా మొండిగా వ్యవహరిస్తే మీరు ఒక్కళ్ళే కాదు మీ తరఫున అఖిలపక్షం ఉంటుంది, మేమందరం ఉంటాం, మనం ఒక్కళ్ళే సాధించాలని కాదు రైతులందరినీ కూడా కలుపుతాం। సర్వేని అడ్డుకుంటూ మన భూములు అడుగులు పెట్టనీయకుండా మనందరం రైతుల సహకారంతో వాళ్ళకు గుణపాఠం చెప్పాలి అని ఢిల్లీలో